సినిమాతో చాలా మందిని ఆల్రెడీ ప్రేమలో పడేసినటువంటి ఆ ప్యాషన్, ఆ డైరెక్టర్ ఎక్కడ? హన్ను గారు, స్టేజ్ మిమ్మల్ని పిలుస్తోంది, రండి. స్వామి శరణమండి. అల్లు అర్జున్ గారు, చాలా థ్యాంక్స్ అండి. నేను మొన్న మిక్సింగ్లో ఉన్నప్పుడు సుధాకర్ గారు ఫోన్ చేశారండి, నీకు చిన్న సర్ప్రైజ్ అని. ఏంటండి అన్నాను, అంటే ఫస్ట్ టైం సర్ప్రైజ్ అన్నప్పుడు అలా నాకు భయం వేస్తూ ఉంటుంది, అది చాలా హ్యూజ్ స్కేల్లో ఉంటుంది. ఇప్పుడు ఏంటో తెలుసా, మన ఆడియో మన ప్రీ ఈవెంట్కి అల్లు అర్జున్ గారు వస్తున్నారు అన్నారు. నేను ఒకసారి షాక్ అయ్యాను, ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది బయటకు వచ్చి. చాలా చాలా థ్యాంక్స్ అండి. పడిపడి లేచే మనసు, ఇది చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ అండి, పర్టికులర్లీ నాకు. ఎందుకంటే దీని ముందర నేను ఒక సక్సెస్ తోటి రాలేదు ఈ సినిమా చేయడానికి. ఇన్ఫ్యాక్ట్ నేను చాలా వీక్, ఎమోషనల్లీ చాలా వీక్గా ఉన్న టైం అది. శర్వ, నాకు ఒక 13 సంవత్సరాల నుంచి పరిచయం. నేను చాలా అవసరం సినిమా చేయాలి అనుకున్న టైంలో నేను కలవడం జరిగింది తన్ని. సెకండ్ థాట్ లేకుండా లవ్ స్టోరీ అయితే చేసేద్దాం అని అన్నారు. శర్వ, నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా నేను ఇచ్చేయలేను. డెఫినెట్గా ఒక 2.5 అవర్స్ పాటు మిమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుందండి సినిమా, ఆ సినిమా స్పేస్లోకి, ఆ కథలోకి. అది ఏదో విజువల్ అందంగా ఉంది, లేకపోతే మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది, ఇవి కాదు రీజను. ఈ 2.5 గంటల పాటు మీకు సూర్య, వైశాలి వాళ్ళ కథ మాత్రం మీకు కంటికి కనబడుతూ ఉంటుంది, మిగతా ఏం వినిపించవు, ఇంకేం కనిపించవు, వాళ్ళిద్దరే కనబడతారు. దానికి 100% కాదు 5000% కూడా రీజను వైశాలి అండ్ సూర్య. వాళ్ళు ఎవరంటే సాయి పల్లవి యాజ్ వైశాలి అండ్ సూర్య, ఇక్కడ ఇద్దరు సూర్యాలు ఉన్నారు. సూర్య శర్వాయ సూర్య, వీళ్ళిద్దరూ స్క్రీన్ ఫైర్ అవటం ఇంకోటి ఏదో అంటారు కదా, నాకు ఇంగ్లీష్ అంతగా రాదు, ఒకసారి షాక్ అవుతారు మీరు. అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ అలా కట్టిపడేస్తుంది మిమ్మల్ని. అన్నిటికంటే ముఖ్యంగా సంగీతం, దానికి తగ్గ కథ, దానికి తగ్గ నటులు, ఈ మూడు కూడా చాలా అద్భుతంగా కుదిరాయి దీంట్లో. నేను చెప్పాల్సింది సుధాకర్ గారి గురించి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ సినిమాస్. సుధాకర్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి. కానీ ఒక ప్రొడ్యూసర్కి అంత పిచ్చి ఉంటే నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. పర్లేదండి, ఇది సరిపోతుంది ఇక్కడికి, ఓకే ఇంక అవసరం లేదంటే ఒక్కోసారి నేనన్నా అవుతాను కానీ ఆయన అసలు ఆయన కాంప్రమైజ్ అవ్వడు ఫస్ట్. అదేంటో చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.